హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో రీసెంట్ టైమ్స్లో మోటార్ బ్లాగ్స్ అయితే పెడుతున్నాను, చాలామంది కూడా ఇంకా చేయమంటున్నారు. సో ఇంకా నాకు చిన్న చిన్నగా వర్క్ షాప్ ఉన్నప్పుడు కూడా లైక్ బయటకు తీసుకొని బయటకు వచ్చినప్పుడు వీడియో చేద్దామని ఈరోజు కూడా నా బైక్ తీసుకొని వచ్చా. బైక్ యాక్చువల్లీ ఇంకా వాషింగ్ చేయించాలి, కొంచెం డర్టీ ఉంది. యూ సీ దిస్ బ్యూటిఫుల్ ఎగ్జాస్ట్ చాక్రపావి కార్బన్. సో ఇది ఆన్ చేద్దాం. సో ఈరోజు మోటో బ్లాగ్ ఏంటంటే, యాక్చువల్లీ నేను ప్రజెంట్ సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నా. సో నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా, తను కూడా బైకరే. సో తను రీసెంట్గా ఏంటంటే, యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఒక ఫోన్ తీసుకున్నాడు, వాచ్ అల్ట్రా తీసుకున్నాడు, అండ్ ఇంకోటి ఎయిర్ పాడ్స్ న్యూ జనరేషన్వి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చినట్ట. నేను కూడా వెళ్ళి యాక్చువల్ చూడడానికి వెళ్తున్నా. ఎందుకు దీని గురించి వ్లాగ్ చేయమంటే, బేసిక్గా నేను యాపిల్ ఫ్యాన్ కాదనమాట. నేను ఓన్లీ ప్యూర్ ఆండ్రాయిడ్ లేకుంటే విండోస్ అనమాట. సో యాపిల్ది నాకు అది ఎంత మంచి ఫోన్ ఉన్నా కానీ నా వర్క్ యాక్చువల్గా నాకైతే సూటబుల్ కాదు. సో ఇప్పటికీ నేనైతే ఆండ్రాయిడే వాడతా, లైక్ గ్యాలక్సీ నోట్ సిరీసే వాడతా. సో నాకు ఎడిటింగ్ కానీ లేకుంటే ఫొటోస్ అవి లైక్ మాడిఫై చేసుకోవడం అన్నిటికీ కూడా నాకు ఆండ్రాయిడ్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఐఫోన్లో రాదు. సో ఇప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళాక తను ఎందుకు కొన్నాడు, ఎంత ప్రైస్కి కొన్నాడు అని అన్నీ అడుగుదాము, వెళ్ళి చూద్దాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చాలా వీడియోలు వస్తూనే ఉంటాయి, ఏదో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వీడియోలు కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసినాము. యాపిల్లో అసలు అంతా ఏముంటుంది అని అసలు ఎప్పటిచ్చో తెలుసుకోవాలని, నేను ఇప్పటిదాకా వాడలేదు. ఫోన్ అంటే కామనే, కానీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన అల్ట్రా వాచ్ అవుతుందో అనుకోసం చాలా ఎక్కువ ఉంది. ఇదే ప్లేసు, బండి కూడా బయటనే ఉంది. ఇక్కడ నుంచి ఇలాంటి అన్ఈవెన్ రోడ్లు వస్తే మాత్రం ఈ బండి కొంచెం ప్రాబ్లం ఏంటంటే, టైర్లు సాఫ్ట్ కాంపౌండ్ టైర్స్ మొత్తం రాళ్ళు అవి ఏమి ఉన్నాయి కానీ చిన్న చిన్న నెయిల్స్ మొత్తం టైర్ కతకపోతాయి. చాలా జాగ్రత్తగా నడిపించాలి. సో ఇప్పుడు మన స్టైల్లో వెళ్దాం. మొత్తం కన్స్ట్రక్షన్ సైట్, ప్లేస్ అయితే బాగుంది. అంత కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. దేనికి వీడియో తీస్తున్నా? కంగ్రాచులేషన్స్, మొత్తం యాపిల్ డబ్బా పట్టుకున్నావు, కుడోస్. ఎట్లుంది సౌండ్? పిచ్చి పిచ్చి కిస్. మ్యాడ్ 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 మ్యాడ్. నాది ఓకే. ఏంది యాపిల్ ఏంది ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నావు అన్నీ? ఈ బాక్స్ ఎంత మొత్తం ఎంత ఉంటాయి ఇంట్లో వాల్యూ? వాల్యూ చెప్పు. మన ఇండియన్ ప్రైస్ అయితే 280 అనుకుంటా. ఏంది 280? 280,000 అందాదా. మొన్న మాల్కి వెళ్ళినప్పుడు ఇది ఏంది ఫోన్ చూసిన, వాచ్ చూడలేదు నేను. నువ్వు 3 తెప్పించావు, ఓపెన్ చేయి, నువ్వే ఓపెన్ చేయి. యాక్చువల్లీ ఓపెన్ వచ్చిందా నీకు బాక్స్? అంటే కొంచెం మనకి బయట నుంచి చెప్పించుకుని, యూఎస్ నుంచి. ఓకే. సో అక్కడ నాకు 120 పడ్డది, ఇక్కడ 170 ఉంది. అంత డిఫరెన్స్ ఉందా? సో అందుకని బాక్స్ కొంచెం వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఇవి అంటే నార్మల్ ప్రోడక్ట్స్ కాబట్టి వాచ్ అవి ఇవి ఎయిర్పాడ్స్ వచ్చేసినాయి. ఇది కొత్తది ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్, 512 జీబీ. బా కలర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది 120 పెడితే ఏమున్నా చెప్పిందా నాకు? ఏంటంటే చిప్ సెట్ ఒకటి కొత్త వచ్చింది, ఏం గ్రేట్ థింగ్స్ ఏం లేవు, బట్ పర్సనల్గా నాకు ఇష్టం. అంటే నేను ఎప్పుడు యాపిల్ వాడలే, నేను ఎప్పుడు కూడా మొత్తం ఆండ్రాయిడే. ఇది ఓపెన్ చేయి. ఫేస్ ఐడియా? ఫేస్ ఐడి ఉంది, అద్దాలు పెట్టుకున్నాడు మనకి కాదు. ఏ వచ్చేసింది అద్దాలు తీసి వచ్చేసింది వెంటనే. ఇప్పుడు సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో క్వశ్చన్ అందరికి అడిగేది ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో మనం ఏవైతే అప్లికేషన్స్ క్రాక్ చేసుకుంటాం కదా, అలాంటిది ఐఫోన్లో వేసుకొని చేయవచ్చా? సెక్యూర్డ్ అంటారు, కానీ ఆండ్రాయిడ్కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఆండ్రాయిడ్కి ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ లైక్ జనరేషన్ చూసుకుంటే యూనిక్ ఆండ్రాయిడ్లో ఆల్మోస్ట్ లైక్ కంప్యూటర్లో చేసే పని మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్లో చేయవచ్చు. దీనిలో చేయలేము. సో ఎడిటింగ్ కోసము ఓన్లీ అయితే ఐ మూవీసా ఏంది అది?
ఐమూవీస్ ఉంటుంది, ఫైనల్ కట్ ప్రో అది కొనుక్కోవాలి. ఐమూవీస్ ఫ్రీగానే ఉంటుంది, ఆల్మోస్ట్ అన్నిటికీ డబ్బులు పెట్టే కొనాలి. ఈ ఫోన్ 170,000, మళ్ళీ అప్లికేషన్ సపరేట్ కొనుక్కోవాలి. అయితే మనకు సెట్ కాదు, నాకైతే అసలు సెట్ కాదు. దీనిలో ఈ డైనమిక్ ఐలాండ్ అన్నారు కదా, అది ఏంది, దాని ఫీచర్ ఏంది చూపించు. ఫీచర్ ఏంటో ఏం పెద్దగా ఇదేం లేదు, మళ్ళీ అద్దాలు. ఇది క్రేజీ ఉంది అంటే, ఇందులో ఫేస్ మాస్క్ కూడా వస్తుంది కానీ మేము పెట్టలేదు. ఇప్పుడు ఏంటంటే సాంగ్స్ మన ఇది ఇట్లా అంటే ఈ ల్యాండ్ లాక్ అవుతుంది అంతే అంతే. అంటే మళ్ళీ క్లిక్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఐలాండ్ కోసం 10,000 ఎక్కువ పెట్టాలి అంతే. అయ్యో, ప్రీవియస్ 13 ప్రో మ్యాక్స్కి దీనికి 10,000 ఎక్కువ. ఇప్పుడు నువ్వు యూఎస్లో తెప్పించావు కదా, దీనికి వారంటీ ఎట్లా ఉంటుంది, బిల్లు వారంటీ ఉంటుంది? ఆల్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ ఉంటుంది. అంటే అక్కడ కొన్న బిల్లు ఉంటే సరిపోద్దా ఇండియాలో కూడా? అట్లయితే మరి ఇండియాలో కొనే బదులు ఫారిన్ కంట్రీకి వెళ్ళి కొనుక్కునేసి అయిపోతుందిగా. మనం ఇక్కడ ఒక టికెట్ తీసుకుంటే 14,000 అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఏ దుబాయ్కో ఏదో వేరే కంట్రీ వెళ్ళి అవును చూసుకొని వెళ్ళి ఆ కంట్రీలో ఎక్స్ప్లోర్ చేసి ఇంకొక 10,000 పెట్టి, అంటే ఇప్పుడు 50,000 అవుతుంది కదా, అందులో ఒక 30,000 స్పెండ్ చేస్తాం మనం ట్రావెల్ కి, ఇంకో 20,000 సేవ్ అవుతుంది. సో ప్లస్ ట్రిప్ అవుతుంది, ప్లస్ ఇది కూడా కొనుక్కోవచ్చు, ఫోన్ వస్తుంది. సో ఇండియాలో కొనే బదులు బయట కొంటే చాలా బెటర్. ఇంకా బయటకు వెళ్ళి తెప్పించుకుంటే చాలా ఇస్తుంది, కానీ చాలా చీప్. లైక్ 170,000 నుంచి 120,000 వచ్చిందంటే 2 మచ్ డిఫరెంట్ థింగ్. ఇది కదా, ఇది తీసుకో, ఫోన్ తీసుకో. నాకు వాచ్, నాకు ఇది యాక్చువల్లీ చూసేది ఉండే వాచ్. కొత్తది ఇది, వా క్రేజీ బ్రో. సో ఇది యాపిల్ అల్ట్రా, అల్ట్రా అని, ఇది అడ్వెంచర్. అది అడ్వర్టైజ్మెంట్లో శాటిలైట్ కనెక్షన్ అదేనా? ఇక్కడ మనం మిస్ అయినా కానీ మనకి SOS ద్వారా రావచ్చు. చార్జర్ ఇదేనా మెయిన్ పీస్? ఇది మెయిన్ పీస్. ఇప్పుడు ఇది కొంటే మనకి స్ట్రాప్ సపరేట్ వస్తుందా, లేకుంటే దీంతో పాటు వస్తుందా? దీంతో పాటు వస్తుంది, దీంతో పాటు వస్తుంది. అందులో కూడా డిఫరెన్స్ ఉన్నాయి. ఓకే, ఓహో, వెయిట్ ఎక్కువ, సైజ్ ఎక్కువ, కానీ డిజైన్ నెక్స్ట్ ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉంది గ్యాలక్సీ వాచ్, సో చూడండి దానికి దీని డిఫరెన్స్ చూడండి. ఇది 90% బెటర్. మేజర్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి సిమ్ ట్రేస్ రావు ఐఫోన్లో. మన ఇండియాలో వచ్చేసి ఒకటి ఈ సిమ్ ఉంటుంది, ఒకటి ఫిజికల్ సిమ్ ఉంటుంది. ఓకే, దీనికి మొత్తం రెండు ఈ సిమ్సే, రెండు ఈ సిమ్సే, ఈ సిమ్సే. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నాది ఒకటే నెంబర్ ఉంది, ఒక నెంబర్ దీని మీద ఈ సిమ్ తీసుకోవాలి, దీనికి ఈ సిమ్ తీసుకోవాలి. అందరికీ డౌట్ ఏంటంటే ఆ రెండింటికి ఈ సిమ్స్ వస్తాయా అని. సూపర్ ఉంది. దీనికి స్ట్రాప్ ఏది? దీనికి స్ట్రాప్ దీని ఏంటంటే నేను ఆరెంజ్ స్ట్రాప్ తీసుకున్నా. ఇది సో మనం కొన్నప్పుడు ఇట్లా రెండు కలిపి వస్తాయా? కలిపి వస్తాయి. ఓకే, ఇది ఓల్డ్ స్కూల్ వర్షన్ లాగా వస్తుంది స్ట్రాప్. ఓకే, సో స్ట్రాప్ అనేది ఇట్లా ఉంటుంది. ఇది డస్ట్ అవుతుంది కదా చాలా? ఇది అవుతుంది కానీ ఇక మనం కొంచెం మెయింటైన్ చేయాలంతే. మెయింటైన్ ద థింగ్స్, యాపిల్ అంటేనే మెయింటైన్. అంటే వాషబులే కదా ఇది? వాషబుల్. సో ఈ వాచ్ ఇండియాలో ఎంత ఉంది? ఇది ఇది 90,000 ఎగ్జాక్ట్లీ. 89,000? మరి బయటకు వెళ్ళిపోయింది నీకు ఎంత వచ్చింది? నాకు 70,000 వచ్చింది. 70,000, 20,000 తక్కువ. తక్కువ, గ్రేటే బాబాయ్. 90,000 వాచా? కొంచెం నీకు యాక్చువల్లీ నేను ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను 90,000 వాచ్ కంటే. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ద న్యూ ఎయిర్పోడ్స్ ప్రో సెకండ్ జనరేషన్. ఇది స్పెషల్ సౌండ్ అదేనా మోడల్? అడ్వర్టైజ్మెంట్. ఇది కోమా, కోమా ఉంటుంది అందులో పెట్టుకుంటే. అవునా? ఓపెన్ చేయి చూద్దాం. ఇంకోటి దీనికి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇలా నేమ్. ఏ అవును, నేమ్ ఉంది దీని మీద, ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు. అరే ఇది చాలా బాగుంది మిస్టర్ గాన్, బాగుంది. సో సౌండ్లో ఏమైనా డిఫరెన్స్ ఉందా ఓల్డ్ దానికి దీనికి? సౌండ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇదెంత, ఇదెంత ఉంది ఇండియాలో? ఎంత ఉంది ఇది? ఇండియాలో 26 or 27 ఉంది. నీకెంతకు వచ్చింది? 21. అసలు ఇవన్నిటికంటే ఫోనే మస్తు డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్నవి కదా యాక్సెసరీస్. 1 lakh అబోవ్ కాబట్టి అంత వేరియేషన్ ఉంది. ఇది థౌజండ్స్ లో కాబట్టి ఇది వేరియేషన్ ఉంటుంది. ఇది ఇంకా తక్కువ కాబట్టి ఇందులో ఒక 5,000 వేరియేషన్. ఇది ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇది జస్ట్ ఏంటంటే ఈజీగా కనెక్టివిటీ అయిపోతుంది. ఓపెన్ అప్ జీ. సో ఈ మూడా, ఈ మూడు కలిపి కాస్ట్ ఎంత మొత్తం? 10,000 దాకా పడింది. ఇక్కడైతే 2,70,000 దాకా అవుతుంది ఇండియాలో కొంటే. ఇవే ఓన్లీ ఈ 3 ప్రోడక్ట్స్.
కానీ బాగున్నాయి అబ్బా. 25,000 నాకు తక్కువైంది ఇండియాకి. అవును అదే 75,000 ఒక 30,000 పెట్టుకుంటే మంచిగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళి తిరిగి ఇవన్నీ కొనుక్కొని రావచ్చు ఇండియాలో పెట్టే డబ్బులతోటి. అవునా? బాగుంది ఇక్కడ పీస్ ప్రశాంతం సిటీ అవుట్స్కర్ట్స్ లో ఫెల్ట్ గుడ్. టోస్ట్ రోడ్ బాగుంటే మంచిగా సౌండ్ ఎంజాయ్ చేసిందా సౌండ్ని. కానీ సూపర్ బైక్స్ లో సౌండ్ ఉంటుంది కదా దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఆ గూస్ బంప్స్ వస్తుంటాయి. అందరు వస్తారు బయటికి. యు లైక్ ఇట్? బాగుందా? పోయే మైండ్ పోయే గాన్ గాన్ గాన్. చలో సీ యు బాయ్ వెళ్దాం. రైట్ వాచ్ అన్నిటిలో నాకు బాగా క్రేజీ అనిపించింది. కానీ వాచ్ కొనే దాంట్లో ఒక స్మార్ట్ ఫోన్ కూడా ఫ్లాగ్షిప్ ఫోన్లు వస్తాయి. ఇవన్నీ చూసినాక నేనైతే యాపిల్ అయితే అది కొనేదే లేదు. అప్పుడప్పుడు మైండ్లో థాట్ వస్తుంటుంది యాపిల్ తీసుకుందామా అని. కానీ దాంట్లో మనం చేసే వర్క్ నాకు ఫుల్గా అవ్వదు కాబట్టి ఇంకా నాకు ఆప్షన్ లేదు. ఆండ్రాయిడ్కే స్టిక్ కావాలి. ఆండ్రాయిడ్ అయితే ఫుల్ ఫ్లెక్సిబిలిటీ. ఎన్ని పెయిడ్ యాప్స్ ఉన్నా కానీ ఏమున్నా కానీ అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. క్రాక్డ్ వర్షన్స్ అది మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ యాపిల్లో ప్రతిదానికి డబ్బులు పెట్టాలి, ప్రతి దానికి డబ్బులు పెట్టాలి. అది ఇంకా మనతో అవ్వదు. సో నెక్స్ట్ చూడాలి. ఇంకా నేను ఆండ్రాయిడ్లోనే ఇంకో అప్డేట్ చేయాలి. ప్రజెంట్లీ నేను గ్యాలక్సీ నోట్ 9 వాడుతున్నా. ఆ ఫోన్ ఇంక ఇప్పటికైతే పాడవలేదు. లైక్ ఇట్స్ బీన్ లైక్ 4 ఇయర్స్, స్టిల్ వర్కింగ్ రియలీ ఫైన్. బ్యాటరీ కొంచెం డ్రైన్ అవుతుంది అంటే ఫాస్ట్గా. బ్యాటరీ రీప్లేస్మెంట్ కానీ లేకుంటే చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది ఫోన్. సో ఇదైతే ఈరోజు అది వీడియో. చిన్నగా యాపిల్ ప్రోడక్ట్ చూడాలని ఉండే, సో చిన్నగా చూసినప్పుడు వీడియో వేద్దామని చేశా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో కంటెంట్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.